नमस्ते जीवन रेखा कार्यक्रम की स्वागत जीवन रेखा टॉपिक हार्मोनल समस्या तो इबंध पड़े वारी होमियो चिकित्स अदाट असल हार्मोनल इंबैलेंस अंटे एंटो विवरी होमियोकेयर इंटरनेशनल डॉक्टर साहिती जीवन रेखा कार्यक्रम की विचार डॉक्टर गारो माटे क्रोल नंबर की काल चेयर हेलो अंडी वेलकम टू अवर स्टूडियो असल हार्मोन హార్మోన్ అనేది ఏంటంటే మనకు కణం నుండి అంటే ఒక సెల్ నుండి కానీ ఒక కణ సంబంధాన్ని అంటే టిష్యూస్ నుంచి కానీ సమాచారం రవాణా చేసే ఒక రసాయనం అంటాం అంటే ఇట్స్ ఎ కెమికల్ మెసెంజర్ అన్నమాట హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటంటారు జనరల్గా మనకు హార్మోన్స్ అనేవి ఏంటంటే మన మెటబాలిజం అంటే మన జీవక్రియకు కావాల్సినవన్నిటికీ కావాలండి మన ఒంటి మొత్తంలో టూ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఒకటి ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి ఇంకోటి ఎక్సోక్రైన్ గ్లాండ్ నుంచి ఎండోక్రైన్ అంటే ఏంటంటే ఇవి డైరెక్ట్గా హార్మోన్స్ బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేస్తే వేరే ఎక్సోక్రైన్ ఏంటి అంటే మనకి ఇండైరెక్ట్గా డక్ట్స్లో రిలీజ్ అయ్యి అక్కడ నుంచి బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తుంది సో వీటి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ అనేవి మనకి మెటబాలిక్ ఫంక్షన్స్ కావాలి ఇవి కానీ డిస్టర్బెన్సెస్ వల్ల ఎక్కువైనా కానీ తక్కువైనా మనకి వేరే సెట్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి వీటిని మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పుకుంటాం ఇందులో టైప్స్ ఉంటాయంటారా ఇంబ్యాలెన్స్కి గురైనప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయంటారు ముఖ్యంగా చూసుకుంటే మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్న దాంట్ నుంచి మనకి మెయిన్గా ఎక్కువ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి ఇవి మనకి వేరియస్ సెట్స్గా చూసుకుంటాం ఫస్ట్ మనకి కన్సిడర్ చేసుకుంటే హైపోథాలమస్ అని ఒకటి ఉంటుంది ఆ తర్వాత పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది థైరాయిడ్ పారాథైరాయిడ్ పైనియల్ ప్యాంక్రియాస్ ఎడ్రినల్ గ్లాండ్స్ ఓవరీస్ టెస్టిస్ అనే వాటిని గొనాయిడ్స్ అంటాము ఇలాంటి వేరియస్ సెట్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి మనకు రకరకాల హార్మోన్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి అన్నమాట ఒకవేళ హైపోథాలమస్లో కానీ ఏమైనా డిసీజ్ కానీ స్టార్ట్ అయితే కనుక అక్కడ ఆ రిజల్టెంట్ వల్ల అసలు జనరల్గా హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల మనం కంజెంటల్గా చాలా డిసీజెస్ చూస్తూ ఉంటాము వేరే మనం థైరాయిడ్ గ్లాండ్లో ఏమైనా డెఫిషియన్సీ ఉంటే కనుక హైపోథైరాయిడ్ హైపర్ థైరాయిడ్ లాంటివి చూస్తూ ఉంటాము ఒకవేళ ఎడ్రినల్ గ్లాండ్కి కానీ ఏమైనా డిసీజ్ అయితే కుషింగ్స్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాం అన్నమాట అండ్ ఈవెన్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అని ఒకటి వస్తుంది అలాంటివి చెప్తూ ఉంటాము వేరే పారాథైరాయిడ్ గ్లాండ్స్కి కానీ ఏమైనా డెఫిషియన్సీ వస్తే అది మనకి కాల్షియం మెటబాలిజం లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అసలు ఈ టైప్స్ గురించి మనం చర్చించుకునే ముందు ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటున్నాం చాలా కేసెస్ని చూస్తున్నాం ఎందుకంటారు రీజన్ ఏమై ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే వేరియస్ అమౌంట్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది ఈ కాలంలో మనకి ఎక్కువ ఉంటుందండి సో అలాంటి రీజన్స్ వల్ల ఏంటి అంటే ఈ మోడర్న్ సొఫిస్టికేటెడ్ లైఫ్లో ఆ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల మనకి మైన్యూ డిఫరెన్స్ ఆఫ్ స్ట్రెస్లో కూడా హార్మోన్స్ అన్న ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి దానివల్ల మనం ఈ మధ్యన ఎక్కువ చూసుకుంటున్నాం సో ఇందాక మీరు చెప్పిన టైప్స్లో థైరాయిడ్ గురించి మీరు ఇందాక మాట్లాడుతున్నారు థైరాయిడ్లో టైప్స్ ఉంటాయంటారా ఇంబ్యాలెన్స్కి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు థైరాయిడ్లో ఉన్న రెండు టైప్స్ కూడా రావచ్చు అంటారా ముఖ్యంగా టూ టైప్స్ ఆఫ్ థైరాయిడ్ అనేది మనకు పర్సన్లో చూడమండి అయితే హైపో లేకపోతే హైపర్ ఉంటుంది యూజువల్గా హైపోలో ఏంటంటే మనం చూసుకుంటే ఆ సిమ్టమ్స్ అనేవి మనకి వెయిట్ అనేది ఎక్కువగా పెరగడం కానీ లేకపోతే హెయిర్ ఫాల్ ఎనీమియా అంటే వీళ్ళకి అసిమిలేషన్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఐరన్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ అవ్వకపోవడం వల్ల ఎనీమియా కాల్షియం అనేది కరెక్ట్గా అబ్జర్వ్ అవ్వడం వల్ల జాయింట్ పెయిన్స్ లాంటివి రావడం అనేది మనం చూస్తూ ఉంటాము దాంతోపాటు ఏంటంటే కొంచెం తిన్నా కూడా ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ లైక్ ఆల్గోమెనోరియా అంటాం అంటే తక్కువ మెన్సెస్ అవ్వడం లేకపోతే మెన్సెస్ లేకపోవడం ఈవెన్ మెన్స్ట్రల్ సైకిల్లో పెయిన్ లాంటివి రావడం స్కిన్ అంతా డ్రైగా ఉండడం ఇవన్నీ మనం హైపోలో చూస్తాం వేరే హైపర్ వచ్చేటప్పటికి మెటబాలిక్ రేట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఆకలి ఎక్కువగా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ కూడా దాన్ని ఈక్వల్గా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు ఎంత తిన్నా కూడా అలా బరువు తగ్గిపోవడం ఉంటుంది అనమాట అండ్ దాంతోపాటు చెమటలను ఎక్కువగా పట్టడం పాల్పిటేషన్ అంటే గుండె దడగా అనిపించడం టాకీకార్డియా గుండె ఫాస్ట్గా కొట్టుకుంటున్నట్టు అనిపించడం స్వెట్టింగ్ అనేది ఎక్కువగా ఉండడం దాంతోపాటు మెన్స్ట్రల్ సైకిల్లో ఎక్కువగా బ్లీడింగ్ అనేది రావడం మెన్స్ట్రల్ పెయిన్ ఉండడం అండ్ వీళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉంటాయి కానీ వీళ్ళలో ఎందుకు వస్తుంది అంటే మన కాల్షియం అనేది బోన్స్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం సో హైపోథైరాయిడ్లో దానివల్ల వస్తుంది అన్నమాట అంటే హైపోథైరాయిడ్లో ఎక్కువగా లావైపోతున్నారు అని చెప్పేసి మీరు అన్నారు ఫస్ట్ సిమ్టమ్ ఏదైనా ఉంటుందంటారా థైరాయిడ్ రాగానే వాళ్ళు వెంటనే తెలుసుకోవడానికి యూజువల్గా పేషెంట్స్ అన్నవి మనకి థైరాయిడ్ అనేది మనకి మ్యాక్సిమం ఏంటంటే వెయిట్తోనే వస్తారండి సో ఫస్ట్ వాళ్ళకి కగ్నిజన్ ఫీచరే వెయిట్ అన్నది మనం చెప్తాం హైపర్లో వచ్చేసరికి ఏమంటారు ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటారు హైపర్లో మెయిన్గా రష్ అయిపోవడానికి హైపర్లో మీరు మెయిన్గా చూసుకుంటుంటే ఈజీగా బరువు పుట్టాను అవుతున్నామని వస్తారు వేరే హైపర్లో ఎలా వస్తారు అంటే ఎంత తింటున్నా కూడా తగ్గిపోతున్నామండి ఆకలి వేస్తుంది తగ్గిపోతున్నామని అలా రివర్స్గా వస్తారనమాట అంటే వీళ్ళకి స్ట్రెస్ అనేది ఎంతవరకు కారణం కావచ్చు అంటారు థైరాయిడ్ రావడానికి ముఖ్యంగా చూసుకుంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ అనేది ఫస్ట్ అండి ఫ్యామిలీ హిస్టరీతో పాటు మనకి స్ట్రెస్ అనేది కానీ యాడ్ అవుతూ ఉంటే కనుక అంటే బియాండ్ ద లిమిట్
అప్పుడు ఇద్దరిలో కూడా మనకి బోత్ టైప్ ఆఫ్ థైరాయిడ్స్ లో కూడా మనకి ఖచ్చితంగా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఈక్వల్ గా రోల్ ప్లే చేస్తుంది. ఏ వయసు వాళ్ళలో ఈ హైపో గాని హైపర్ థైరాయిడ్ కి సంబంధించిన సింప్టమ్స్ మనం గమనించాలంటారు? యూజువల్ గా అంటే మిడిల్ ఏజ్ లో ఎక్కువగా ఉంటుందండి. దట్ ఈస్ ఇన్ బిట్వీన్ 30 టు 50 ఇయర్స్ లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ మోర్ ఓవర్ ఫీమేల్స్ కూడా మనం ప్రెగ్నెన్సీ టైం లో మాక్సిమం కేసెస్ చూస్తూ ఉంటాం. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ లో స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో. ఎక్కువగా చదువుకోవడం వల్ల కావచ్చు, మిగతా జాబ్ టెన్షన్ కావచ్చు, ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చు. వాళ్ళలో స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో థైరాయిడ్ రావడానికి కారణాలు ఏమని చెప్పుకోవచ్చు అంటారు? ఎంతవరకు ఛాన్స్ ఉంటుందంటారు? ముఖ్యంగా చూసుకుంటే మనకి స్ట్రెస్తో పాటు ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉండాలండి. మనకి బోత్ మింగిల్ అయినప్పుడు మనకి ఛాన్సెస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కొన్ని కొన్ని డైటిక్ ఎర్రర్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే జనరల్గా ఏంటంటే ముఖ్యంగా హైపోథైరాయిడ్ చూసుకుంటే ఐడిన్ డెఫిషియన్సీ అని చెప్తాం. జనరల్గా ఏంటంటే అవేర్నెస్ లేక ఈ మధ్య కాలంలో కూడా ఐడిన్ లేని సాల్ట్ అన్న తినడం అప్పుడప్పుడు కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల కూడా రావడం. అండ్ ఈవెన్ గాయిట్రోజెనిక్ ఫుడ్స్ అని చెప్తాం, అంటే అవి థైరాయిడ్ హార్మోన్స్ ఇన్హిబిట్ చేస్తాయి, లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్, అలాంటివి ఎక్కువగా తీసుకున్న వాళ్ళ కూడా ఈ హైపోథైరాయిడ్ సమస్య అనేది చూస్తూ ఉంటాము. వేరే హైపర్ థైరాయిడ్ ఏంటంటే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, అంటే సిగరెట్ కానీ, ఆల్కహాలిక్ స్మోకింగ్, అలాంగ్ విత్ దిస్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ టెన్షన్, ఇవన్నీ కానీ ఉంటే వాళ్ళు ఈజీగా పూర్వం పైపు రాకూడడానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ అంటే మదర్ ఫాదర్లో ఉంటే సరిపోతుంది అంటారా? గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్స్లో ఉన్నా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మీ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఎన్సిస్ట్రల్ హిస్టరీ నుంచి కన్సిడర్ అవుతుందండి. దట్ ఈస్ నాట్ ఓన్లీ అప్ టు మదర్ ఆర్ ఫాదర్, బట్ ఈవెన్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఆర్ ద అంకిల్ ఆంట్ ఎవరికున్నా కూడా, అంటే రిలేటెడ్ టు ఫాదర్ సైడ్ ఆర్ మదర్ సైడ్ ఎవరికున్నా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెంట్ విమెన్లో రావడానికి కారణం ఏంటంటారు? ముఖ్యంగా చూసుకుంటే మనకి ఫీమేల్కి ఒక వీక్ మూమెంట్ అంటే ఇట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండి. ఎందుకంటే రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, మెయిన్లీ డ్యూ టు ద వేరియస్ టైప్ ఆఫ్ అకామిడేషన్స్ ఇన్ సైడ్ అనమాట, ఫీటస్ గురించి ఎస్పెషల్గా. సో అలాంటి మూమెంట్స్లో ఏంటంటే ఈజీగా ఒక హార్మోన్ అన్నది ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఎక్కువ ఫేజెస్ అనేవి ఉంటాయి. సో యూజువల్గా షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఎక్కువగా మనం ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి కొంతమంది కంట్రోల్ అవ్వచ్చు, కొంతమందికి వేరే అన్కంట్రోల్గా అలా లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. టైప్ 1 రావచ్చు అంటారా, టైప్ 2 చూడొచ్చు అంటారా ప్రెగ్నెంట్ విమెన్స్? యూజువల్గా టైప్ 1 అది ఏంటంటే అది కంజెంటల్ అండి, అంటే అది చిన్నపిల్లల్లోనే ఉంటుంది. మనకి టైప్ 2 అన్నది యూజువల్గా చూస్తూ ఉంటాం డయాబెటీస్. సో ఆ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ అది కంటిన్యూ అవుతుందంటారా, లేదా లేదు డెలివరీ అయిన తర్వాత నార్మల్ అయిపోతుందా ప్రెగ్నెంట్ విమెన్స్లో? అది డిపెండ్స్ అపాన్ ద అకామిడేషన్ అండి. కొంతమందికి ఏంటంటే ఈజీగా అది కంట్రోల్ అవుతుంది, వేరే కొంతమందికి ఈవెన్ అది లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ రిస్క్ ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్తాం. సో వాళ్ళు గారికి అది లైఫ్ లాంగ్ కూడా అలానే ఉండిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సింప్టమ్స్ ఎలా ఉంటాయంటారు, వాళ్ళలో కూడా సేమ్ సింప్టమ్స్? యూజువల్గా కూడా వాళ్ళు అలానే ఉంటాయండి. దాంతోపాటు ఏంటంటే ఫీమేల్స్ జనరల్గా జెనిటల్ ఆర్గన్స్లో ఇచ్చింగ్ కానీ, లేకపోతే ఏమైనా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతున్నట్టు అనిపించడం కానీ, అండ్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఎక్కువగా ఉండడం, ఇంకా ప్రోన్ఫుల్గా మనం చూస్తాం. అంటే ప్రెగ్నెంట్ విమెన్స్లో ఫస్ట్ సింప్టమ్ ఏంటంటారు, వాళ్ళు వెంటనే థైరాయిడ్ వచ్చిందేమో అని వాళ్ళు వెంటనే రష్ అవ్వడానికి? అంటే యూజువల్గా మీకు ప్రెగ్నెన్సీలో వెయిట్ అన్నది మనం జనరల్గా అట్లీస్ట్ పర్ మంత్ 2 కేజీస్ అన్నది జనరల్గా వెయిట్ పుట్టన్ అవుతూ ఉంటారు. వీళ్ళు కొంచెం ఇంకా డ్రాస్టిక్గా పుట్టన్ అవ్వడం, అండ్ మోర్ ఓవర్ వీక్నెస్ కూడా ఇంకా ఎక్కువగా అనిపించడం అలాంగ్ విత్ స్వెట్టింగ్, ఇవన్నీ ఉంటాయి. అండ్ బట్ 50% ఆఫ్ కేసెస్లో ఈ రొటీన్ చెకప్స్లోనే మనకు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్య చూడొచ్చు అని చెప్పేసి అన్నారు, ఏ వయసు వాళ్ళలో మనం గమనించాలంటారు? ముఖ్యంగా పిల్లల్లో అంటే మనం కంజెంటల్ అని చెప్తామండి, చిన్నపిల్లల్లో ఉంటుంది. అండ్ ఈవెన్ అప్ టు అంటే ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ టు 13th ఇయర్ వరకు మనం జనరల్గా చైల్డ్ అని చెప్తాము. సో వీళ్ళకి ఏ ఏజ్లోనూ కూడా రావచ్చు, బట్ కంజెంటల్ అంటే మదర్కు ఉన్నది, మనం ఆల్రెడీ ఇందాక అనుకున్నాం, అది పిల్లల్లో వెళ్తే కనుక వాళ్ళకి పుట్టుకతో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఆదిత్య, ఆదిత్య గారు ఆదిత్య గారు కాల్ డ్రాప్ అయినట్టుంది. నా పేరు ఆదిత్య, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి ఆదిత్య గారు. అంటే డాక్టర్ గారితో మాట్లాడారు. చెప్పండి, గారే మాట్లాడుతున్నారండి, చెప్పండి. అంటే ఈ మధ్యన వెయిట్ బాగా పెరిగానండి. ఓకే. అంటే 65 అలా ఉంటున్నాయి, నా ఏజ్ 29, హైట్ 5'9". 65 అలా ఉండేది, సడన్ గా 10 కేజీస్ పెరిగాయి అన్నమాట. 76 అలా ఉన్నాను అప్పుడు. ఓకే. అదేంటంటే అంటే ఈటింగ్ హ్యాబిట్స్ నార్మల్ గానే ఉన్నాయి, పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదు. సో సడన్ గా ఈ వెయిట్ పెరగడం, తర్వాత కాళ్ళు చేతులు వాయడం, అంటే ఒళ్ళు నీరు పెట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట. అదేంటంటే పేపర్ లో చదివాను ఇలాంటి లక్షణాలు ఉంటే థైరాయిడ్ ఉండొచ్చు అనేసి చదివాను అనమాట. సో అంటే దానికి ఇంకా టెస్ట్లు చేయించలేదు, జస్ట్ మామూలుగా ఒక డాక్టర్ గారు చెప్పాను, ఆయన టెస్టులు రాశారు, ఇంకా చేయించలేదు. సో అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు థైరాయిడ్ అని.
అంటే దానికోసం ఎలాగంటే అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటది అంటే క్యూరబుల్ లా కాదా అంటే నేను ఒకరు చెప్తారు ఏంటంటే అది క్యూర్ అవ్వదు అని అన్నారన్నమాట అంటే క్యూర్ అవుతుందా ఇది అవుదా లైఫ్ లాంగ్ ఉండిపోతుందా అని అదొక ప్రాబ్లమ్ ఇంకోటి ఏంటంటే మామూలుగా బియర్డ్ అది పూర్తిగా రాదండి అంటే హాఫ్ బియర్డ్ లా ఉంటుంది అది కూడా హార్మోనల్ ప్రాబ్లమే కదా సో దానికి కూడా ఏమైనా ట్రీట్మెంట్ ఈ రెండింటి కోసం ఓకే అండి ఓకే మీరు అది వెయిట్ అనేది సడన్ గా పెరగడం వల్ల థైరాయిడ్ అని అనుకుంటున్నారు సార్ సో మీ జనరల్ గా వెయిట్ ఇంక్రీజ్ ఒక్కటి థైరాయిడ్ అకౌంట్ అవ్వదు ఈవెన్ ఈ స్వెల్లింగ్స్ ఆఫ్ లెగ్స్ కానీ ఫేస్ కానీ ఈవెన్ ఎనీమియా ఉన్నప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం అలాంగ్ విత్ వెయిట్ ఇంక్రీజ్ ఒకసారి మీరు హిమోగ్లోబిన్ కూడా టెస్ట్ చేయించుకోండి అలాంగ్ విత్ థైరాయిడ్ ఒకవేళ మీకు థైరాయిడ్ ఉందన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అండి మీరు స్టార్టింగ్ నుంచి కొంచెం కేర్ఫుల్గా ఎక్సర్సైజ్ అవి రెగ్యులర్గా చేసుకొని వాటర్ ఇంటేక్ పెంచి అండ్ ఇందాక మనం గాయిట్రోజెన్స్ అని చెప్పాం మీరు కానీ ఫాలో అవుతూ ఉంటే అవన్నీ కొంచెం ప్రివెంట్ చేసుకొని మీరు కరెక్ట్గా కానీ హోమియోపతి ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్టయితే మీ మొత్తం మీద క్యూర్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బియర్డ్ గురించి మీరు అన్నారు సో ఒకసారి మీరు టెస్టోస్టెరోన్ హార్మోన్ కూడా ఒకసారి దాంతోపాటు చెక్ చేయించండి వాటిలో ఏమైనా డీవియేషన్స్ ఉన్నా కూడా మీకు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఆఫ్ మేల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి సో అవి కూడా ఒకసారి చూసుకొని మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ కానీ వస్తే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇందాక మనం పిల్లల్లో థైరాయిడ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా బాన్ పిల్లల్లో థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు అంటారు ముఖ్యంగా మదర్కి కానీ ఉంటే కనగండి 70% రిస్క్ అనేది ఫీటస్ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఓకే రైట్ అండి కాలర్ ఉన్నారు నరసింగరాజు హైదరాబాద్ నుంచి నరసింగరాజు గారు చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి డాక్టర్ గారు ఉన్నారు చెప్పండి చెప్పండి నరసింగ్ గారు డాక్టర్ గారు వింటున్నారు మీ సమస్య ఏంటో చెప్పండి నరసింగరాజు గారు రైట్ కాల్ డ్రాప్ అయినట్టుంది సో పిల్లల్లో వచ్చిందని పేరెంట్స్ ఎట్లా గమనించాలంటారు పేరెంట్స్ టీనేజర్స్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే 30-40 ఏజెస్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి వచ్చే సింటమ్స్ వాళ్ళు చెప్పగలరు కానీ పిల్లల్లో వాళ్ళు చెప్పలేరు కాబట్టి మనం ఎలా తెలుసుకోవాలంటే చూసుకుంటే మైల్ స్టోన్స్ అని చెప్తామండి అంటే ద గ్రోత్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్తాం అంటే పిల్లలు రోల్ అవ్వడం బొర్ల పడడం కానీ ఆరల్స్ లేచ్ నించోవడం డెంటిషన్ ఆరల్స్ మాటలు ఇవన్నీ మైల్ స్టోన్స్ అని అంటాం ఇవి డిలే అవుతాయి ముఖ్యంగా అనమాట పిల్లలు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళ వెయిట్ అనేది కూడా ప్రపోర్షనేట్గా కాకుండా ఇర్రివర్సిబుల్గా పెరుగుతూ ఉంటారు అనమాట అండ్ ఈవెన్ స్వెల్లింగ్స్ అనేవి ఎక్కువగా ఉండడం అండ్ ఈవెన్ ఏంటంటే వాళ్ళు ఎలూఫ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట అంటే మింగిల్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం అనేది కానీ లేకపోతే ఊరికి ఇరిటబుల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ మనకు చాలా లక్షణాలు కూడా పిల్లల్లో చూస్తూ ఉంటాం అంటే పిల్లలు రాకుండా ఉండడానికి క్యారింగ్గా ఉన్నప్పుడు విమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళలో రాకుండా ఉండొచ్చు అంటే ముఖ్యంగా మదర్ హైపోథైరాయిడ్ ఒకవేళ కానీ ఉంటే మనం ఖచ్చితంగా పిల్లల్లో మెంటల్ రిటార్డేషన్ అనేది ఖచ్చితంగా చూస్తామండి సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే థైరాయిడ్ అన్నదానికి ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రీట్మెంట్ అన్నది వాడుతూ ఉండాలి ప్రెగ్నెన్సీ టైంలో అంటే డాక్టర్ చెప్పిన డోసేజ్ ప్రకారంగానే సెల్ఫ్ మెడికేషన్స్ అన్న కాకుండా వాడుకోవాలి అండ్ దట్టు ఏంటంటే మనం గాయిట్రోజెన్స్ అని అనుకున్నాం అంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ బీన్స్ ఇలాంటి కొన్ని అవాయిడ్ చేస్తూ ఐడిన్ ఎక్కువగా ఇచ్చే ఫుడ్స్ అంటే సీ ఫుడ్స్ కానీ ఆరల్స్ ఏంటి అంటే ఐడియల్ సాల్ట్ లాంటివి కానీ తీసుకుంటూ ఉండాలన్నమాట అండ్ మోర్ ఓవర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ అంటే ఈ ఎనీమియా ఆర్ ఐడిన్ రెండింటికి అది ఉపయోగపడుతుంది అనమాట సో ఇలాంటివన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా బేబీ వరకు వెళ్ళకుండా ఉండే అవకాశాలు ఉంటాయి రైట్ అండి హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు రిహాద్ రిహాద్ గారు చెప్పండి చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి మేడం మా నాకు మ్యారేజ్ అయ్యి 4.5 ఇయర్స్ అవుతుందండి ఓకే అండి మా మిస్సెస్ మ్యారేజ్ అయిన పుట్టల 1 ఇయర్ తర్వాత థైరాయిడ్ వచ్చింది అప్పటి నుంచి ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అని అంటున్నారు కానీ థైరాయిడ్ అనేది ఒకటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కాదని మేము విడిగా ఇక్కడ తెలిసిన నిజీల్ హాస్పిటల్ లాంటి వేరే జేజీ హాస్పిటల్ ఇలాంటి హాస్పిటల్కి వెళ్ళాం మేడం వాళ్ళు కొన్ని టెస్టులు నాకు మా మిస్సెస్ కి అన్ని చెప్పారు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అన్నారు అని ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది కాబట్టి లాస్ట్ 3 మంత్స్ నుంచి అయితే ట్రీట్మెంట్ కలెక్ట్ అయింది లాస్ట్ 1 వీక్ బ్యాక్ మీ హోమియోకేర్ వాళ్ళకి శ్రీకాంత్ గారికి ఒక ఆర్టికల్ చూశాను థైరాయిడ్ అనేది కంప్లీట్ గా రికవర్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం ప్రెగ్నెన్సీ అనేది 100% పాజిటివ్ ఒపీనియన్ ఉంది సారీ మేడం టాబ్లెట్ ఎంత పవర్ వాడుతున్నారండి మీ వైఫ్ ప్రీవియస్ అయితే 150 mcg వాడాను మేడం ఓకే ఇప్పుడు కంట్రోల్ లో ఉందని 50 mcg డైరో నార్మల్ వాడుతున్నారు ఓకే మీరు నాకు ప్రాబ్లం ఏం లేదన్నమాట ఓకే ఓకే
మీకేమైనా టెస్ట్ చేయించారా? ఇప్పుడే 1 అవర్ బ్యాక్ వేగంపేటలో ఉన్న మీ బ్రాంచ్ కి వచ్చాను. ఓకే. జరిగితే ఇన్పుట్స్ అనేది ఇచ్చారు, కాకపోతే ఇంకా కాన్ఫిడెంట్ గా నమ్మడం అనేది నమ్మకం ఎలా అనేది అర్థం కావట్లేదు. ఓకే అండి. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వైపే వెళ్ళిపోవాలా లేకపోతే ఈ హోమియో కేర్ వైపే వెళ్ళాలనే డైమన్ ఉంది ఫ్యామ్ నేను మా వైఫ్ ఒక 1.5 అవర్ నుంచి. ఓకే. సో మెయిన్ గా ఏంటంటే అండి, మీరు ఆల్రెడీ 4.5 ఇయర్స్ నుంచి ఆ మెడిసిన్స్ మీరు ఏం వాడుతున్నారో అవి చూసే ఉంటారు. సో వాటిలో మీరు మెయిన్గా చూసుకుంటే ఏంటంటే సిమ్టమ్స్ అన్నవి ఎప్పుడు కంట్రోల్ ఉండవు, వాల్యూస్ వరకు నార్మల్ ఉంటాయి కానీ, బట్ ఒక డిసీజ్ తగ్గింది అనుకుంటే సిమ్టమ్స్ అన్న ఫస్ట్ నార్మల్ అవ్వాలన్నమాట, అలాంగ్ విత్ వాల్యూస్. సో మీకు అక్కడ ఏంటంటే ఓన్లీ హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ గ్లాండ్యులర్ స్టిమ్యులేషన్కి ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయన్నమాట, అలాంగ్ విత్ ద ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రెస్ లెవెల్స్ అండ్ వాట్ ఎవర్ విచ్ కాజెస్ ద థైరాయిడ్ ఇన్ దట్ పర్సన్. సో వాటి బట్టి ఏంటంటే మీ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మొత్తం సాల్వ్ చేసి ఇన్ఫర్టిలిటీ కూడా రాకుండా అలాంగ్ విత్ హార్మోనల్ బ్యాలెన్స్ కూడా మనకు ఉంటుంది. సో ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజ్డ్గా నార్మల్ అవుతుంది. సో ఎలాంటి రిస్క్ లేకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా వాడుకోవచ్చు. రైట్. ఇక జీవనరేఖలో వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హోమియోలో థైరాయిడ్కు శాశ్వత పరిష్కారం సాధ్యమా అనే విషయం తెలుసుకుందాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇతర సమస్యలు ఎలాంటివి వస్తాయో కూడా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 1.